అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు, నాకు షుగర్ లేదు, కానీ కొంతకాలంగా నాకు మూత్రం తరచుగా వస్తుంది, మూత్రం ఆపుకోలేకపోతున్నాను. షుగర్ ఉన్న వాళ్ళలో అతిమూత్ర సమస్య ఉంటుంది అని అంటున్నారు. మరి నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకున్న సమస్య ఏమిటి, ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి, తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పినట్టు మీకు యూరిన్ ఎక్కువసార్లు వస్తుంది అంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉంటాయండి. ఫిజియలాజికల్ అంటాం, అంటే నార్మల్గా కూడా కొంతమందికి ఎక్కువ యూరిన్ వస్తుంది. ఎందుకు అంటే, 1, మన క్లైమేట్ చల్లగా ఉన్నా యూరిన్ ఎక్కువసార్లు రావచ్చు అండి. 2, మనం వాటర్ రోజుకి నార్మల్గా తీసుకోవాల్సింది ఒక 2 లీటర్స్ 2.5 లీటర్స్ వరకు రెగ్యులర్గా మనం తీసుకుంటాం. కొంతమందికి అలవాటు ఎక్కువ వాటర్ తీసేసుకుంటుంటారు, మార్నింగ్ 1 లీటర్ అట్లా. సో ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు మన బాడీకి అంత వాటర్ అవసరం లేదు. సో యూరిన్ అనేది మనం తాగిన తర్వాత 3-4 టైమ్స్ రావడం జరుగుతుంటుంది. సో దానివల్ల కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మీరు వాటర్ ఎంత తాగుతారో చెప్పలేదు. సో వాటర్ కానీ నార్మల్గా తాగుతుండి యూరిన్ కానీ ఎక్కువసార్లు వస్తుందంటే మెయిన్గా ఏంటంటే 2 కారణాలు ఉండండి. 1, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం, అంటే బ్లాడర్ తొందరగా పంప్ చేస్తూ ఉంటుంది కొంతమందికి. దానికి చాలా కారణాలు ఉన్నాయి, కొన్నిటికి రీజన్ లేదు, ఇడియోపతిక్ అంటాము. కొన్నిటికి వేరే కారణాలు ఏంటంటే ఏదైనా నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా రావచ్చు. 2, షుగర్ కానీ ఎక్కువ వేళ్ళు ఉన్నప్పుడు దానివల్ల కూడా బ్లాడర్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల కూడా యూరిన్ అనేది ఎక్కువసార్లు రావడం జరుగుతుంటుంది. 3, ఏంటంటే మూత్రం పోసే దారిలో ప్రోస్టేట్ అనేది పెరిగి దానివల్ల కూడా అడ్డం పడి యూరిన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రావడం జరుగుతుంటుంది. సో దీనికి ఒకసారి యూరాలజిస్ట్ని సంప్రదించండి. ఒక యూరిన్ టెస్ట్, యూరిన్ ఫర్ మాలిగ్నెంట్ సెల్స్ అని ఉంటుంది, అదొకటి చేయించుకోండి. అట్లానే యూరిన్ ఫర్ AFB, టీబీ లాంటిది ఏదైనా ఉందా తెలుసుకోవాలి. అట్లనే సిఈసిటీ స్కాన్ అని ఉంటుందండి, సిటీ స్కాన్ ఈ కిడ్నీ యూనిటర్ బ్లాడర్కి సంబంధించింది, అది చేయించుకోండి. అట్లనే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, CBP అని ఉంటుంది, అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా. ఈ టెస్ట్లన్నీ అయిన తర్వాత మనకు ఒకవేళ ఇంకేమీ దొరకలేదు కాజెస్ అంటే మటుకు ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుందండి, బ్లాడర్ ప్రాబ్లం అయితే మటుకు, దాన్ని యూరోడైనమిక్ స్టడీ అంటాం. దానిలో ఏం చేస్తామంటే ఒక చిన్న ట్యూబ్స్ పెట్టి మూత్రంలో మనం ఎట్లయితే మనకు యూరిన్ వస్తుందో బ్లాడర్లోకి అట్లనే వాటర్ పంపిస్తాం, సెలైన్ పంపించి బ్లాడర్ ప్రెషర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం. సపోజ్ బ్లాడర్ కెపాసిటీ తగ్గిపోయి ఉండొచ్చు, లేదా బ్లాడర్ ఫోర్స్గా పంప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా రకరకాల కారణాల వల్ల ఇప్పుడు నేను చెప్పినట్టు. సో అది మనకు ఆ యూరోడైనమిక్స్ టెస్ట్లో తెలుస్తుందండి. దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ తీసుకుంటూ, కొన్ని మెడిసిన్స్తో పాటు ఈ మెడిసిన్స్ ఏంటంటే ఒక 2-3 మంత్స్ మినిమం ఇస్తాము. దాంతోపాటు బ్లాడర్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్లాడర్ ట్రైనింగ్లో ఏం చేయాలంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే మనం మూత్రం వచ్చినప్పుడు ఆ కంఠం ఏదైతే ఉంటుందో ఆపేసుకుంటామో దాన్ని రెగ్యులర్గా ఒక 20-30 సెకండ్స్ పట్టుకోవడం రిలీజ్ చేయడం. అట్లా డైలీగానే మనం ఒక 2-3 మంత్స్ కానీ అలవాటు చేయగలిగితే ఈ బ్లాడర్ ఇరిటబిలిటీ అనేది స్లోగా తగ్గిపోతుందండి. అట్లనే బ్లాడర్ని ఇరిటేట్ చేసే సబ్స్టెన్సెస్ లైక్ కారాలు కానీ, మసాలాలు కానీ, కొంచెం ఈ ఎక్కువగా టీలు కానీ, కాఫీలు కానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అది లైఫ్ స్టైల్ చేంజెస్. వాటర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు మ్యాక్సిమం మనం తీసుకోగలిగితే 1-1.5 లీటర్ వరకే తాగాలి, ఎక్కువ తీసుకోకూడదు. సో ఇవన్నీ కూడా మనం ప్రికాషన్స్ కానీ తీసుకుంటే మీ ప్రాబ్లం నుంచి క్లియర్ అవ్వచ్చు.